హలో అండి, మార్నింగ్. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 7:00 అరౌండ్ 7:30 అవుతుంది. సో మార్నింగ్ లేచి చూడగానే వా సూపర్గా ఉంది సీనరీ. సో చలి అయితే ఏం లేదు, బట్ చూడడానికి లుక్ ఎలా ఉంది మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఫన్ వీడియో మాత్రమే, ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ వెతకొద్దు. సో ఒకసారి చూడండి, ప్లేస్ చాలా బాగుంది చూడడానికి, అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఇలా షూట్ చేసామన్నమాట మార్నింగే. సో ఇది వచ్చేసి మేము మా ఫ్లాట్ బయట నుంచి తీస్తున్నాము. మేము అయితే పైకి వెళ్తాము, ఇంకా టెర్రస్ పైకి వెళ్ళి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాము. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది, నాకు చాలా ఇష్టం ఇలా ఉంటే. ఏం లక్కీగా చలి లేదనమాట, చలి ఉంటే ఇంకా చాలా కష్టమైంది, బయట కూడా రాలేకపోయేవాళ్ళము. సరే రండి పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. సో ఇది బ్యాక్ సైడ్ విజువల్స్ అనమాట మాకు ఇంటి దగ్గర. ఇప్పుడు రండి పైకి వెళ్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఫ్లైఓవర్ నుంచి ఇటు సైడ్ మీకు ఫ్లైఓవర్ ఏం కనిపించట్లేదు, అస్సలు కనిపించట్లేదు, జస్ట్ ఈ రోడ్డు మాత్రం కనిపిస్తుంది. మామూలుగా అయితే ఇక్కడ నుంచి చూస్తే రాప్తాడు సర్కిల్ వరకు కనిపించేది అనమాట, ఇంత హైట్ నుంచి చూస్తే. ఇప్పుడు నాకు కనీసం బిల్డింగ్ దాటిన తర్వాత కూడా ఏమీ కనిపించట్లేదు. చూడండి, టూ వీలర్ కూడా లైట్ వేసుకొని వెళ్తున్నారు అనమాట, నైట్ టైంలో వెళ్ళినట్లు. ఇప్పుడు టూ వీలర్స్ కూడా లైట్ ఆన్ చేసుకొని డ్రైవ్ చేస్తున్నారు. బాబా చాలా బాగుంది. సో గైస్ పైకి వెళ్ళి చూసాము, వ్యూ చాలా బాగుంది. నవీన్ ఏమన్నాడు అంటే మంచి వ్యూ ఉంది కదా, ఒకసారి రైడ్ వెళ్దామని చెప్పేసి రైడ్ అండి. మరి ఏదో పెద్ద బైక్లో కాదు, మా దగ్గర ఉన్న చిన్న బుల్లి స్కూటీలు వెళ్తున్నాము. సో చాలా బాగా థ్రిల్గా అనిపించింది. మీరు చూస్తున్నది చైతన్య స్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్ అండి. చాలా వరకు ఇక్కడ వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారు అందరూ కూడా. అసలు ఆ గ్రౌండ్ ఏమాత్రం కనిపించట్లేదు చూడండి, కంప్లీట్గా మంచుతో కప్పబడిపోయింది. అయినా కూడా వాక్ చేస్తున్నారు చాలామంది. సో ఇంత మంచు పడుతున్నా కూడా చలి అయితే లేదు యాక్చువల్గా చెప్పాలంటే. సో బాగుంది, మంచిగా ఉందన్నమాట, థ్రిల్ అయితే నాకు అలా వెళ్తుంటే. ఇంకా అలానే మీకు మొత్తం మిమ్మల్ని చూపిద్దాము అని చెప్పేసి మీకు దగ్గర దగ్గర కొంచెం దూరం అయితే వెళ్ళామన్నమాట. దూరం వెళ్ళి మళ్ళీ సాక్షి ఆఫీస్ ఇది, మళ్ళీ రిటర్న్ తిరుక్కున్నాం మేము. రిటర్న్ వచ్చి మీకు కళ్యాణదుర్గం బైపాస్ అంతవరకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇప్పుడు మీరు సాక్షి ఆఫీస్ చూస్తున్నారు కదా, సాక్షి ఆఫీస్ అయితే కంప్లీట్గా ఒక సగం వరకు అయితే కనబడుతుంది, వైట్ బిల్డింగ్ కాబట్టి సగం కనబడుతుంది, సగం కనిపించట్లేదు. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఇది ఏదో ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఈనాడు సంథింగ్ ఏదో ఆఫీస్ ఉంది, అది కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. అండ్ అలాగే ఇక్కడ నుంచి మేము యూటర్న్ తీసేసుకొని ఇంకా మళ్ళీ కళ్యాణదుర్గం రోడ్డు వరకు వెళ్దాం అనుకున్నాము. ఎందుకంటే అటు సైడ్ ఇంకా చాలా విపరీతంగా మంచు ఉంది, ఏం కనిపించట్లేదు. సో ఎందుకు డ్రైవింగ్ అంత రిస్క్ చేయడం అనిపించింది. సో చూడండి ఈ విధంగా లైట్స్ వేసుకున్నాం, అక్కడెక్కడో వస్తుంటే లైట్ ఒక్కడే కనిపిస్తుంది అనమాట టూ వీలర్లో వచ్చే వాళ్ళు కూడా. సో కొద్దిగా పోను అంటే యాక్చువల్గా మేము రామ్నగర్ అంతా కూడా వెళ్ళాం కానీ రామ్నగర్ ఫ్లైఓవర్ అక్కడ రామ్నగర్ ఏరియాలో ఏంటంటే కొంచెం తక్కువే ఉంది మంచు. ఈ విధంగా అవుట్స్కట్స్లో ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉన్న చోట ఎక్కువ మంచు కనిపిస్తుంది. సో మాకు అందుకే ఇంకా ఇటు సైడ్ వచ్చేసామన్నమాట, రామ్నగర్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇటు తిరుక్కున్నాం మేము. అండ్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఎగ్జాటిక్గా ఉంటుంది కదా, ఎగ్జాటిక్ అస్సలు కనిపించట్లేదు ఇక్కడ ఈ ఏరియాలోనూ ఎగ్జాటిక్గా ఉండేది. సో చూడండి బోర్డు కనిపిస్తుంది మీకు, చూస్తా ఎదురుగా ఉండే బోర్డు ఎగ్జాక్యూటివ్ బోర్డు బోర్డు ఒక్కడే కనిపిస్తుంది. లోపల బిల్డింగ్ అసలు కనిపించట్ల మంచుతోనే కంప్లీట్గా నిండిపోయింది. సో నేను చాలా థ్రిల్గా అనిపించింది. నవీన్ చెప్తే ఎందుకు టైం వేస్ట్, మార్నింగ్ రెడీ అవ్వకుండా అని చెప్పి అనుకున్నాను. కానీ ఓకే, ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. మీకు కూడా ఇట్లా మంచిలో డ్రైవ్ చేసి వెళ్ళాలంటే ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. జస్ట్ ఫన్ వీడియో. అండ్ అలాగే మీకు కూడా అనంతపూర్ మంచుతో నిండి ఉంటే ఎలా ఉంది జస్ట్ కొద్దిగా చూపిద్దామని చెప్పేసి ఇలా షూట్ చేసామన్నమాట. యాక్చువల్గా బైక్లో కూర్చొని ఇటు సైడ్ అటు సైడ్ షూట్ అటు చేయి ఇటు చేయి ఇటు చేయి అటు చేయి అని చెప్పేసి నవీన్ చెప్తుంటే కొంచెం కష్టం అనిపించింది నాకు. సో ఇక్కడ వచ్చేసి మీకు చూస్తున్నారు ఇది కేఎఫ్సి అండి, కేఎఫ్సీని అనుకుంటా, ఎస్ కేఎఫ్సీనే ఇది, సారీ ప్యారడైజ్ కేఎఫ్సీ కాదు, నాకే కనిపించట్లేదు సరిగ్గా. సో కొంచెం ప్యారడైజ్ నుంచి ముందుకు వెళ్ళగానే మీకు అవి వెనకాల కనిపిస్తుంది కదా అపార్ట్మెంట్ వెనకాల, అసలు ఏమాత్రం కనిపించట్లేదు. అక్కడ చాలా వరకు ఓపెన్ స్పేస్ ఉంది, ఏం కనిపించట్లేదు అసలు కంప్లీట్గా. చాలా మంచు అయితే ఉంది ఇక్కడంతా కూడా. మేమైతే చక్కగా మా ఇంటి దగ్గర టెర్రస్ పైన సూపర్ ఫొటోస్ అయితే దిగేసాము, చాలా బాగా అనిపించింది. ఒక ఊటీలో ఉన్న ఫీలింగ్ ఎలాగో, ఊటీకి వెళ్ళలేదు మేము యాక్చువల్గా ఇంతవరకు. సో ఊటీలో ఉన్నాం అనుకుని అలా దిగేసాం అనమాట. సో ఇంటికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా నవీన్ బాగుంది ఇలానే కళ్యాణదుర్గం రోడ్డు వరకు కూడా వెళ్దాము అనుకున్నాము. ఈ ఏరియాలో మీకు రుద్రంపేట నుంచి ఇటు సైడ్ ఆప్తడ ఉన్న ఏరియాలో మాత్రం చాలా మంచు ఉంది. ఐ థింక్ అటు సైడ్ అయితే కళ్యాణదుర్గం రోడ్లో కూడా ఇక్కడ లేదు, అంత మంచు కనపడలేదు మాకు.
సో అది కూడా చూపిస్తానండి. గార్లిక్ అండి ఇది, లేదంటే ఇంకా మేము లేట్గా ఇంకా పోను ఇదంతా తిరిగి వెళ్తున్నాం కాబట్టి ఆలోపు తగ్గిందో ఏమో మరి తెలియదు. మార్నింగ్ 6 to 7 అలా వెళ్ళుంటే చాలా మంచి అయితే కనిపించేది, ఇంకా కూడా చాలా బాగుండేమో అనిపించింది. సో మేము లేట్గా అనుకున్నాం అనమాట వెళ్దాం బైక్లో అని చెప్పేసి. సో ఇప్పుడు మేము స్ట్రైట్గా వెళ్తున్నాం కళ్యాణదుర్గం బైపాస్కి, ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. అండ్ డీ మార్ట్ ఇవన్నీ కూడా బాగా నేను చూపిస్తాను అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది వచ్చేటప్పటికి ఈరోజు ఫ్రైడే అండి, థర్స్డే వీడియో యాక్చువల్గా ఇది థర్స్డే షూట్ చేసిన వీడియో. ఈరోజు అయితే మాకు అనంతపూర్లో చక్కగా బాగా ఎండ పడుతుంది, సో థర్స్డే అప్లోడ్ చేయలేకపోయాము, అందుకే మీకు ఈరోజు నేను ఇస్తున్నాను వీడియో. ఒకసారి చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అంతే సింపుల్గా. అండ్ చూడండి ఇక్కడ మనకు రుద్రంపేట బైపాస్ వెళ్తున్నామండి. రుద్రంపేట బైపాస్ నుంచి మీకు స్ట్రైట్గా చూస్తున్నట్టయితే అసలు ఏం కనిపించట్లేదు, మామూలుగా అయితే అన్నీ నీట్ కనిపిస్తుంటాయి, ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఇటు సైడ్ రుద్రంపేట మీకు చూడండి ఈ రోడ్డు వెళ్తుంది కదా మనకు, ఆ రోడ్ దగ్గర కూడా మీకు అక్కడ వరకు అయితే కనిపిస్తుంది, వెనకాల అయితే ఏం కనిపించట్లేదు, చాలా వైట్గా అయితే కనిపిస్తుంది. సన్ కూడా ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాడు అనమాట, మేము వెళ్ళిన టైం అరౌండ్ 8:30 అలా ఉంటుంది. సో ఆ టైంలో సన్ వచ్చినప్పటికీ కొద్దిగా లైటింగ్ వచ్చేదనమాట. ఇది డిమార్ట్ మీకు అందరికీ తెలుసు, అప్పటికైతే డిమార్ట్ ఓపెన్ అవ్వలేదు. అండ్ అలాగే ఇప్పుడు పోతే మనం ఇంకా రామ్నగర్ ఏరియా చూద్దాం అండి. రామ్నగర్ ఏరియాలో ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. ఇక్కడైతే మీరు లైక్ రుద్రంపేటకి వెళ్ళే దారిలో మనం ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్ పెడుతుంటారు, ఎగ్జిబిషన్ గ్రౌండ్ చూడండి అస్సలు ఏం కనిపించట్లేదు, కానీ అది ఎగ్జిబిషన్ గ్రౌండే. సో ఆ గ్రౌండ్ మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ ఉంది కాబట్టి ఎక్కువ మంచి అక్కడే కనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ చూడండి స్ట్రైట్ వెళ్తే రుద్రంపేట రావాలి, రుద్రంపేట మన దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా కనిపించట్లేదు. సో ఇలా అయితే ఉంది రుద్రంపేట ఇదన్నమాట, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, దగ్గరకు వచ్చేటప్పటికీ కనిపిస్తుంది. దూరం నుంచి చూస్తుంటే అస్సలు కంప్లీట్గా వైట్గా ఉందన్నమాట, చాలా బాగుంది విజువల్స్ అయితే చూడడానికి. అండ్ ఇంకొంతమంది మంచిగా అస్సలు బయట రామో చలి అని చెప్పేసి, బట్ చలి అయితే ఏం లేదు, బాగుంది చక్కగా. అండ్ అలాగే మంచి ఫొటోస్ కూడా దిగాము, దిగొచ్చు అనమాట ఇలాంటి మంచులో, చాలా థ్రిల్గా అయితే ఉంటుంది. అండ్ రామ్నగర్ ఏరియా ఇది, రామ్నగర్ ఏరియాలో పెద్దగా మంచు లేదు చూడండి, దూరం నుంచి కనిపిస్తుంది కానీ ఆల్రెడీ మార్నింగ్ టైం ఉండి వెళ్ళిపోయిందో ఏమో తెలియదు. ఇక్కడైతే కొద్దిగా తక్కువే అని చెప్పొచ్చు కంపేర్ టు హైవే, హైవేతో కంపేర్ చేస్తే ఇక్కడ కొద్దిగా ఎక్కువ తక్కువే ఉంది యాక్చువల్గా. అండ్ మేము ఫ్లైఓవర్ 80 feet రోడ్ అంబేద్కర్ ఫ్లైఓవర్ వరకు వెళ్ళి మేము అగేన్ మళ్ళీ రిటర్న్ తిరుక్కున్నాం అనమాట. సో ఇది వచ్చేసి అంబేద్కర్ ఫ్లైఓవర్, ఇంతవరకు అయితే వెళ్ళామండి బైక్లో రైడ్ అలా వెళ్ళామన్నమాట, సూపర్ సూపర్గా ఉంది. అలానే వస్తూ వస్తూ చక్కగా మంచి కారం దోశలు తీసుకున్నాము, మంచి చలికి దోశ తినంటే చాలా బాగుంటుంది. మేము యాక్చువల్గా తినే ప్లేస్ వచ్చేసి రుద్రంపేట రామ్నగర్ మధ్యలో ఉంటుంది అనమాట. అది ఇంకొక రోజు మీకు ఒక ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ లాగా ఒక వీడియో అయితే చేస్తాను, సూపర్గా అయితే ఉంది. సరే గాయస్, మీకు ఈ వీడియోస్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ మీ ఊళ్ళో కూడా ఇలానే సూపర్ సూపర్ బ్యూటీ సీన్స్ ఉంటాయి కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.